ఇస్తారో అని వెయిట్ చేస్తున్నాను నేను. అందులో పోలీస్ క్యాప్ కూడా పైన ఉంది. మరి చిన్న హీరో ఎవరు అన్నమాట, వెయిట్ చేయాలని చెప్పారు అంతే. ఈగర్లీ వెయిట్ చేస్తా. అలాగే రాజ్ కందుకూరి గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ అగైన్ అండ్ ఆయన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చేసినటువంటి శృతి అండ్ శ్రావ్య గారిని మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి నవీన్ రాజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కుదరలేదు సో అండ్ ఆ పోస్టర్లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు కదా ఒక చిన్నపిల్లాడు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆడియో మనందరికీ సో ఈనాటి అతిథులందరూ కూడా మన కోసం ఇంత మ్యూజిక్ సీడీ లాంచ్ చేయాల్సిందిగా ఈనాటి మన లాన్ ఆదిత్య మ్యూజిక్. మూవీకి రచనా సహకారం అందించినటువంటి శివ గాజు వనవాసం సినిమా టైటిల్ పలికినప్పుడల్లా కూడా నాలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుందండి. కలియుగ వనవాసం అన్నారు, మరి ఆ కలియుగ వనవాసం ఎలా ఉండబోతుంది? రామాయణం మహాభారత వనవాసం అనవచ్చేమో, ఏమంటావు? మేబీ మోహన్ కుమార్ గారు బ్యూటిఫుల్ గా అందించినటువంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇందాక సంజయ్ గారు పురాణాల్లోకి వెళ్ళి కూర్చోలేడు శ్రీకృష్ణుడు అన్నారు, అంత పెద్దోడు నేను కాదు కానండి. మీ అందరు కలిసి మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్ దీక్షిత్ గారి దగ్గర శిక్షణ పొందాం. అక్కడ పరిచయం అండి, చాలామంది స్టూడెంట్స్ లాగే మేము కూడా యాక్టింగ్ అంటే ఆయన కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చారు. దాని తర్వాత యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయనకంటూ వర్క్ ఉంది చెల్లి మళ్ళీ వాళ్ళు ఆయన బ్యాక్ వెళ్ళిపోయారు అండ్ మేము ఇలాగ వచ్చాం. బట్ చాలా రోజుల తర్వాత అంటే ఈ వనవాసం ఆడియో ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణంగా ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే 20 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్టర్గా ఉదాహరణ వచ్చారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఎనీథింగ్ అంటే సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ వెల్కమ్. ఏ ఫామ్ అయితేనంటే ఆయన ఎంచుకున్నది యాక్టింగ్, బట్ వచ్చింది ఇప్పుడు ప్రొడ్యూసర్గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటారంటే నాకు బాగా మూవ్ అయింది ఏంటంటే ఇందాక నేను అంటే ఆయన శ్రీకృష్ణుడు కుచేలుడు అన్నారు కాబట్టి ఆ కాంటెక్స్ట్కి వస్తాను. ఇది ఆయన ఫ్రెండ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అనుకోకుండా వచ్చిన యాక్సిడెంట్తో ఆయన కాలం చెందారు. సో అక్కడి నుంచి ఈయన టేక్ ఓవర్ చేసి ఆయన ఆ ఫ్రెండ్కి అయితే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఆఖరి కోరిక తీర్చాలని ఈయన స్టార్ట్ చేశారు. సో ఆ ప్రయత్నానికి జోహార్లు, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇంత మంచి ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అంటే ఇలాంటి ఈ రోజుల్లో కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళ కోసం ఏదో వాళ్ళ ఆఖరి విష్ కోసం ఏదో ఒకటి చేయడానికి మీరు ఇంత దాకా చేశారు. అంటే సినిమా తీయడం చాలా కష్టం అండ్ ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం అంత కర్నూలు చుట్టుపక్కల తీశారని. సో ఆ విష్ నవీన్ రాజు గారు కానివ్వండి, శశికాంత్ గారు కానివ్వండి, శృతి శ్రావ్య గారికి, అలాగే ఇద్దరు డైరెక్టర్లు భరత్ గారికి, నరేంద్ర గారికి అండ్ ఈరోజు మోహన్ గారు ఆయనది యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆడియో లాంచ్ అంటే వాళ్ళదే. సో మోహన్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సంజయ్ గారికి మంచి పేరు, అలాగే డబ్బులు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి వచ్చినందరికీ, నాకు వనవాసం అనే టైటిల్ వినగానే చాలా పయస్ అనిపిస్తుంది, అంటే చాలా పవిత్రమైన టైటిల్ అనిపిస్తుంది. రీజన్ నాకు తెలియదు, మేబీ అది పురాణాల్లో పేరు వినడం వల్లేమో. అయితే కంటెంట్ చూస్తే చాలా ఇంటెన్స్గా కనిపిస్తోంది. నాకు ఇక్కడ నవీన్ రాజ్ కంటిన్యూస్గా నాతో ఫాలో అప్ అవుతూ రిక్వెస్ట్ చేశాడు అనే రావాలని. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ హిస్ టాలెంట్. నేను చూసిన ఫ్యూ 2-3 మినిట్స్లో ఒక ఫ్యూ సాంగ్స్లో చూస్తే చాలా ఇంటెన్స్గా నటించాడు, చాలా బాగా చేశాడు.
అలాగే ఈ టీం ఇవాళ మ్యూజిక్ థర్డ్ సాంగ్ ఒక సాంగ్ అది థర్డ్ ఫోర్త్ నాకు గుర్తులేదు, ఒక బాటిల్లో ఒక అమ్మాయి ఇలా చేతులు కట్టేసి ఉండి ఉన్నట్టుగా విజువల్ వేశారు. అది ఎవరు క్రియేట్ చేశారు తెలియదు కానీ అది చాలా టచింగ్గా అనిపించింది నాకు. అందులో విజువల్స్ అన్నీ కూడా నాకు అది చాలా హాంటింగ్గా చాలా టచింగ్గా ఉంది. అంటే ఒక థాట్ ప్రొవోకింగ్ అనిపించింది అది. అది చాలా ఇంటెలిజెంట్గా చేశారు మీరు ఎవరు ఆ లిరికల్ వీడియో చేశారో కానీ ఆ టీమ్ని గ్రేట్లీ అప్రిషియేట్ విజయ్ చాలా బాగా చేశారు. అందులో చాలా థాట్ ఉంది మీరు పెట్టారు. అది కనుక సినిమాకు కనుక కనెక్ట్ అయిన పాయింట్ అయి ఉంటే అది డెఫినెట్లీ మీరు చాలా ఈ సినిమా గురించి నాకు హోప్స్ పెరిగాయి. సో ఖచ్చితంగా నేను నాకు ఇక్కడ సంజయ్ గారిని చూస్తే చాలా రెస్పెక్ట్ కలుగుతుంది. ఎందుకంటే ఒక స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఆయన ముందుకొచ్చి ఆయన చేస్తున్నారు. ఇందులో ఒక నోబుల్ కాజ్ ఉంది ఈ సినిమా ఆయన చేయడానికి. సో ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా ఎక్కడో డివినిటీ పనిచేసి విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. సో అలాగే భరత్ అండ్ నరేంద్ర వీళ్ళిద్దరిని కూడా గ్రేట్లీ అప్రిషియేట్ యాజ్ డైరెక్టర్స్. అండ్ నవీన్ అండ్ శృతి శ్రావ్య ఐ ఫ్యామ్ రైట్ కరెక్ట్. సో మీ అందరికీ విజ్ దెమ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే డిఓపి వర్క్స్ కూడా బాగున్నాయి ప్రేమ్ విన్సెంట్ అని చెప్తున్నారు. ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. వన్స్ అగైన్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ వనవాసం ఆల్ ది బెస్ట్, గ్రేట్ లక్ అహెడ్. చీర్స్. ఈవేళ ముఖ్యమైన విషయాలు రెండు చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈవేళ ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లరి నరేష్ గారు ఫోటో చూసి ఇంట్రోడక్షన్లో చూసి నేను ఆయన ఎందుకు వస్తారులే చిన్న సినిమాలకి, ఆయన సినిమాలు తప్ప బయట సినిమాలకి ఎప్పుడు ఫంక్షన్ రారు అని చెప్పి అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక మంచి కథ ఉందని. ఆ కథలో కృష్ణుడు అల్లరి నరేష్ గారు అయితే సంజయ్ గారు కుచేలుడు అని అనుకున్నారు కానీ ఈ సినిమాతో ఆయన కూడా కృష్ణుడు రేంజ్కి ఎదుగుతారు. ఎందుకంటే చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే అది పెద్ద సినిమా అవుద్ది. ఈవేళ మనం స్టార్ట్ చేసేటప్పుడు చిన్న సినిమాగా స్టార్ట్ చేస్తాం కానీ విషయం ఉంటే పెద్ద సినిమా అవుద్ది. దానికి ఉదాహరణ అప్పట్లో పెళ్లి చూపులు, ఇప్పట్లో బ్రోచేవారు ఎవర్రా, ఏజెంట్ ఆత్రేయ ఇలాంటి సినిమాలను కూడా కొత్త హీరోలతో కోటి రూపాయలు కోటిన్నర బడ్జెట్లో తీసిన సినిమాలే ఈవేళ ఈ సూపర్ హిట్ అయ్యి 10 కోట్ల రేంజ్కి చేరుతున్నాయంటే దానికి కారణం సినిమాలు కంటెంట్ మాత్రమే అని చెప్తున్నా. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆ నవీన్ రాజు గారిని చూసి నేను ఇది తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ చేశారా అని అనుకున్నా. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తమిళ్లోనే ఎక్కువ ఉంటుంది. కానీ ఇదే సినిమా తమిళ్లో తీసుంటే మన తెలుగు వాళ్ళు రీమేక్ రైట్స్కి 2 కోట్లు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో హీరోయిన్ పెట్టి తీస్తారు. అంత గొప్పగా ఉంది ట్రైలరు. యాంకర్ గారు, ఈ సినిమాకు 2 డైరెక్టర్లు, 2 హీరోలు, 2 హీరోయిన్లు, కానీ నిర్మాత ఒక్కరే అన్నారు. అది తప్పు. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళంతా నిర్మాతలే. నేను ఒక్కనే కాదు నిర్మాత, ప్రతి కష్టపడినవాడు ఈ సినిమా గురించి. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆడియో లాంచ్ చేసిన వాళ్ళు కూడా నిర్మాతలే, కానీ చాలా కష్టపడ్డారు. ఈ ఈ క్లైమాక్స్లో మీరు చూసుంటారు సార్, కోట అది అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఎంతో కష్టపడి చేశారు. కెమెరాలు మునిగిపోతాయని కెమెరామ్యాన్ కూడా భయపడలేదు, దర్శకుడు భయపడలేదు, కానీ నేను మాత్రం భయపడినాను. ఎందుకంటే అది ముసళ్ళు ఉంటాయి ఆ నీళ్ళల్లో, బ్యాక్ వాటర్లో ముసళ్ళు ఉంటాయి. వద్దండి సార్ అంటే కూడా లేదు, రిస్క్ తీసుకుందామని వెళ్ళారు. దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ సినిమా ముందు మాకు తక్కువ అనిపించినా తర్వాత దానికి ప్రాణం పోసిన వ్యక్తి డైలాగుతో, డైలాగులు కానీ డబ్బింగ్ కానీ మరి అన్ని మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ డిఏ కానీ ప్రాణం పోసి దానికి చేసిన 2 డైరెక్టర్లు వాళ్ళ కృతజ్ఞాభివందనలు తెలుపుకుంటున్నాను. మిగతా టీం కూడా వస్తే అందరూ బాగుంటుందని అనుకుంటున్నాను. కష్టపడ్డ టీము అందరినీ పిలవండి సార్ ప్లీజ్. ఇంకా ఇంత నాకైతే రాజు కందుకూరి గారు మరియు రామ్ సత్యనారాయణ గారు, మా నరేష్ గారు వీళ్ళల్లా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ నేను చిన్నవన్నో పెద్దవన్నో తెలియని పాదాభివందనం చేస్తున్నాను అంటున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడ. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్ చూసినందుకు. ఏ ముహూర్తాన సార్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వనవాసం అని మూవీ పేరు పెట్టారో తెలియదు కానీ టెక్నికల్ టీమ్ తోటి ఆర్టిస్టులతో అందరికీ వనవాసం చేయించేశారు మూవీలోని. అండ్ నాకు అసలు మొత్తం మూవీ అంతా కర్నూలు అయ్యింది. నాకు అసలు కర్నూలు అనే పేరు వినడం తప్పించి నేను ఎప్పుడు చూడలేదు, దాని గురించి నాకు ఐడియా కూడా లేదు. కానీ ఆ లైఫే ఇప్పుడు కర్నూలు మొత్తం చేసేసారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా చీఫ్ గెస్ట్ అందరూ వచ్చినందుకు ఈ షోకి లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
చెప్పడం కన్నా సినిమా చూస్తే మేము ఎంత కష్టపడ్డామో అది తెలుస్తుంది. ఎందుకంటే లైక్ వీ స్ట్రగల్డ్ ఐ లాట్ 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 బట్ దాని లాస్ట్ రిజల్ట్ ఇప్పుడు దగ్గరలో ఉన్నా సార్. ఐ హోప్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్, నా కోసం వచ్చిన వాళ్ళందరికీ, మా టీం కోసం వచ్చిన వాళ్ళందరికీ, చీఫ్ గెస్టర్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్స్ 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 ఎ లాట్. థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది. చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం మీరందరే. అంత చాలా సపోర్ట్గా ఎంకరేజ్ చేశారు. చిన్న మూవీ అని కాదు కానీ అసలు ఆ డిఫరెన్స్ చూపించలేదు, చాలా ఎంకరేజ్ చేశారు. అందుకే థ్యాంక్స్ అనే వర్డ్ మీ అందరికీ చాలా చిన్నది, అంతకన్నా ఎక్కువే. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు సంజయ్ సార్, అండ్ భరత్ సార్, నరేంద్ర సార్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్స్ అని చెప్పడం నేను చెప్పాను కదా చిన్న వర్డ్ అని, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ సార్ అని గారు, ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, కానీ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో చాలా ఎంకరేజ్గా, ప్రతి స్టెప్ నాకు ఇలా ఉండాలి అలా చేయాలి చాలా ఎంకరేజ్ చేశారు. మా ప్రొడ్యూసర్ గారు అయితేనేమి, సారీ డైరెక్టర్ గారు అయితేనేమి, ప్రతి పర్సన్ టీంలో ఈ పర్సన్ అని కాదు పేరు పేరున ప్రతి ఒక్కరు, ఈవెన్ వినోద్, పవన్ అన్న, ఎక్కడున్నారో తెలీదు, రమణ గారు, ప్రతి ఒక్క పర్సన్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం వీళ్ళందరే. అండ్ ఇంత హ్యాపీనెస్కి ఒక చిన్న వర్డ్లో నేను చెప్పలేను, అసలు నాకేం మాట్లాడాలో కూడా వర్డ్స్ రావట్లేదు, అంత హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. సార్కి నమస్తే అంటే మిజులు కొట్రి. మ్యూజిక్ డైరెక్టర్కి ఆయనకి హ్యాండ్స్ కీబోర్డ్ మీద పనిచేస్తే ఆ కీబోర్డే మాట్లాడుతుంది, కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి, మీ మనసులో ఉన్నది చెప్పాలి. నాకు ఈ మూవీ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మన భరత్ సార్ అండ్ నందు చాలా బాగా తీశారు మూవీ. ఇది యాక్చువల్ నిజంగా కొత్త స్టోరీ. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మా సార్ రాముడి లాగా, మేము భరత లక్ష్మణ్ లాగా ఆయన వెనకాలే ఉండి ఈ మూవీకి నిజంగా వనవాసం చేశాం. అసలు ఇంతవరకు వస్తుందని అసలు మేము కళ్ళ కూడా అనుకోలేదు. కానీ మా ప్రొడ్యూసర్ గారు చాలా చాలా కష్టపడ్డారు. ఆయన పడే కష్టం ఒక్కసారి తలుచుకుంటుంటే కన్నీళ్ళు వస్తుంటాయి, అంత బాగా కష్టపడ్డారు. ఇంకో విషయం చెప్పాలంటే ఒక చిన్న యాక్సిడెంట్లో ఆయన ప్రాణాలు పోవాల్సింది, తిట్లో మిస్ అయ్యి మళ్ళీ మా కోసం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకుని వచ్చి రేపు రిలీజ్ చేస్తున్నందుకు మా సార్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ సంజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నరేష్ గారికి అండ్ రాజకందుకూరి గారికి, తోనపడి సత్య గారికి నా ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే వనవాసం గురించి కాదు, ఫస్ట్ సంజయ్ గురించి చెప్పలేను సార్. సంజయ్ సార్ ఏంటంటే సినిమా ఆర్ఆర్ నడుస్తుందండి, డబ్బింగ్ ఆ సిచ్యువేషన్లో సార్ డబ్బులు తీసుకొని వస్తున్నాడు. వస్తున్న టైంలో యాక్సిడెంట్లో సార్ ఫ్రెండ్ చనిపోయాడు. చనిపోయి మేమందరం హాస్పిటల్కి టక్టక్ హాస్పిటల్కి వెళ్ళాం, సార్ ఫ్రెండ్ నెక్స్ట్ చనిపోయారు. ఆయనకి ఇద్దరు వాళ్ళు చిన్న పిల్లలండి. ఆ సిచ్యువేషన్లో కూడా సార్ ఏంటి సార్ సినిమా అయిపోయింది అనుకున్నాం సార్, డబ్బులు పంపించమంటారా సార్, ఇలా హాస్పిటల్లో పనుకున్నాడండి, డబ్బులు కట్టమంటారా అని చెప్పి సార్ అన్నాడండి. మాకు మైండ్ బ్లో అయిందండి, ఎందుకంటే పక్కన శివ ఉంది, సార్ ఆల్రెడీ హాస్పిటల్లో ఇలా పనుకున్నాడు, ఏం సార్ ఆధారం ఎంతవరకు వచ్చింది సార్? అసలు సార్ గురించి మేము చెప్పలేమండి, ఆయన గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రావాలి, వనవాసం 2 ఇవ్వాలని నా ఒపీనియన్. అలాగే ఈ సినిమాలో నవీన్ గురించి ఇంకా చెప్పాలంటే
అసలు మా సినిమా డబ్బుతో కదండి, కన్నీళ్ళు, రక్తము, షుగరు, బీపీ అన్నీ ఇంకా టోటల్ ఇది కాదు, ఒక ఎయిడ్స్ క్యాన్సర్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి అందరికీ. అంటే అలాంటి ఎవరిని ఇలా టచ్ చేసినా పవర్, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో తెలియదు. ఏంటంటే ఏం అసలు ఏం తింటున్నాము, ఎలా ఉన్నాము, ఏంటో తెలియదు. సారు ఇలా టవల్ కప్పుకొని కూడా సార్ సినిమా అయిపోయిందా, సార్ సినిమా అయిపోయిందా సినిమా అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నా. అంటే మా మైండ్లో అలా వనవాసం అనేది అలా ఉందండి. ఇంకా వనవాసం గురించి ఇంకా నేను చెప్పలేను ఎక్కువ. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ సార్కి, అందరికీ థ్యాంక్స్. అలాగే మా హీరోయిన్స్ గురించి చెప్పాలంటే శృతి, శ్రావ్య. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే దాదాపు మేము స్టార్ట్ చేసి సంవత్సరం అయిందండి, సంవత్సరంన్నర అంటే షూటింగ్ మొత్తం కలిపి. శృతి సార్ ఏమైంది సార్, సరే ఏమైంది అడిగి 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 తను ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసేసుకుందండి. ఎందుకంటే ఇంక సినిమా అయిపోయింది, ఇంకా కీలకథ అంటే ఆ ఫీలింగ్ అంటే అడిగి అడిగి అడిగి. అలాగే ఇంకా శ్రావ్య గారు కూడా అడిగి అడిగి సినిమా అలా అంటే నెక్స్ట్ హీరోయిన్గా అలా అవకాశం వస్తాయని వెయిట్ చేసింది. చేసి చేసి తను కూడా జాబ్లో జాయిన్ అయిందండి. పర్సనల్గా ట్రై చేస్తుంది అంటే వనవాసం కోసం అలా వెయిట్ చేసి ఎవరు పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మేము కూడా ఒకనొక టైంలో మాకు కూడా అలా ఇది వనవాసం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వెళ్ళిపోయిన టైంలో సంజయ్ సార్ ఒక్కడే నిలబడి, సంజయ్ సార్ అలా నవీన్ గురించి ఇంక మనం చెప్పకూడదు, ఆయన ఎప్పుడు టెంపర్లో ఉంటాడండి. నవీన్ అనగానే ఏంటి సార్ అంటే ఇంకా అది ఎలా ఉంటుందంటే ఇంకా టెంపర్ గురించి మనం చెప్పకూడదు. అలాంటి మంచి మనిషి చెప్పలేను, తర్వాత చెప్తాను. థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నరేష్ సార్కి వచ్చినందుకు థ్యాంక్స్. అందరికీ నమస్కారం, నా పేరు నవీన్ రాజ్. ఒక 5 మినిట్స్ మాట్లాడతాను సార్. ఏమనుకో చిన్న సినిమా పెద్ద సినిమా అని సంబంధం లేకుండా ప్రతిసారి సినిమాకి సపోర్ట్ చేస్తున్న మీడియాకి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్న, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఏమనుకోకండి. ఈ సినిమా జర్నీలో నేను ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నా, ఫ్యామిలీ కూడా చాలామంది ఈ సినిమాలు ఎందుకురా నీకు ఒక చిన్న కథ చెప్తానండి. 10 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి వెయిటర్గా పనిచేశాడు. వాళ్ళమ్మ రోడ్డు మీద పునుగులు అమ్ముతుంటే చూడలేక 500 తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. జాబ్ చేశాడు, బిజినెస్ పెట్టాడు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఈరోజు హీరోగా మీ ముందు నుంచున్నాడు. నేను గర్వంగా చెప్పట్లేదు, మా అమ్మ మా నాన్న వాళ్ళు మాకేమి ఇచ్చారో తెలియదు, కానీ ఈరోజు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఈ వనవాసం అనేది ఒక 2 గంటల సినిమా అని అనుకోకండి. ఇందులో మా లైఫ్ ఉంది, మా కష్టం ఉంది, మా పెయిన్ ఉంది, దీంట్లో చాలా బాధలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఒక 4 పాటలు ఒక ఐటమ్ సాంగ్ పెట్టి 4 బూత్ డైలాగులు పెట్టి మేము సినిమా తీయలేదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం మాకున్న తక్కువ బడ్జెట్లో, అది మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పాలండి, సంజయ్ గారు నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు సార్ గాడ్ ఫాదరు, నాకు ఇండస్ట్రీలో ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే సంజయ్ గారు ఒక్కళ్ళే. హాస్పిటల్లో చచ్చిపోయే స్థితిలో ఉండి మీరు పోస్ట్ పర్సన్ కానివ్వండి, డబ్బులు ఏమైనా కావాలంటే అప్పు చేసి చేద్దామన్నారు. అప్పులు చేసాం, బాధలు పడ్డాం, కింద పడ్డాం, లేచాం పడ్డాం. మా సినిమా యూనిట్లో చాలామంది వదిలేశారు. వన్స్ ఒక ట్రైలర్ పడగానే అందరూ ఒక్కసారికి సినిమా ఇంక చూశారండి. అది మా కష్టం కాదు, డైరెక్టర్ భరత్ గారు. నేను ఒక విషయం చెప్పాలండి, ఏ ఫిలిం బాయ్ భరత్ నందు కూడా ఉన్నాడు. ఈ ఓడ్ చెప్పాలని 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, అది ఎందుకనేది మీకు తెలుసు. ఏ ఫిలిం బాయ్ భరత్ కుమార్ టి. ఇంకోటి, మేము చాలా కష్టపడి షూటింగ్ చేసామండి, తెరు పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చాక మాకేం అర్థం కావట్లేదు. అందరం కొత్త వాళ్ళం, సినిమా ఏదో కింద పడ్డాం, కష్టపడ్డాం, చేసాం, వచ్చాం. ఒక 6 పడ్డ తర్వాత మా సినిమా చూస్తే ఈ సినిమాను మాదేనా అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను, ఎంఎం కుమార్ అనే ఆయన ఈ సినిమా తర్వాత చాలా ఒక తక్కువ బడ్జెట్లో చేసే సినిమాకి ఒక దేవుడు అవుతాడు. పెద్ద సినిమాలు కనుక దొరికితే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇదేదో పొగడ్డానికి చెప్పట్లేదు, ఎంతోమంది టాలెంట్ పర్సన్లు ఇక్కడ ఉన్నారు. ఒక్క అవకాశం ఏంటంటే ఒక రిలీజ్, అదొక్కటైతే
ఇందులో చాలామంది ఆనిమత్యాలు బయటకు వస్తారండి. అలాగే మాతో వర్క్ చేసిన శ్రావ్య గారు కానీ శృతి గారు వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు. అండ్ నాతో పాటు శశి గారు చాలా అంటే చాలా కష్టపడ్డారండి. అండ్ మెయిన్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మేము పే చేయలేదు ఫస్ట్లో. అందరు రెండో రోజు షూటింగ్ జరిగేటప్పుడు బ్యాగ్లు చదువుకుని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మేము చేయలేమన్నా అన్నారు. తర్వాత రోజు మా అందరి కష్టాలు చూసి ఈరోజు వరకు ఉన్నారండి అందరూ. కానీ ఒక్కడు మాత్రం లేడండి, శివ అని. అది ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఆర్టిస్ట్గా 4 ఇయర్స్ అయిందండి. చాలామంది అన్నారు బిజినెస్ చేస్తున్నావు కదరా మళ్ళీ ఇందులో ఎందుకు దిగా ఊబిలో అని. నేను వెయిటర్గా ప్లేట్లు ఎత్తేటప్పుడే డిసైడ్ అయ్యానండి యాక్టర్ అవ్వాలని. అందరూ అటు నుంచి వస్తారు, ఫస్ట్ ఫ్యామిలీ సెట్ చేయాలి కాబట్టి సెట్ చేసిన తర్వాత ఈరోజు నేను దిగానండి. చాలామందికి అవకాశం దొరకదు, నాకు దొరికింది. వాడు అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అంటే నాదే ఉందన్న, నువ్వు మంచి యాక్టర్ అవుతావు, నువ్వైతే మా లాంటి వాళ్ళు 10 మంది వస్తారా అన్నాడు. ఈరోజు ఆడు లేడు, ఆడు ఈరోజు ఎక్కడున్నా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, క్షమించండి. నా కోసం నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది నన్ను వదిలేశారు, కానీ ఇంతమంది నుంచి చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే మేము గొప్పవాళ్ళం కాదండి. ఆ టైటిల్ గొప్పది, ఆ తీసిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ సినిమా నేను బాగా చేశానంటే దానికి ప్రతి అణువు ఈ టీం ప్రతి ఒక్కరు వస్తారు. లైట్ మోషన్ ఆయన నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ప్రొడ్యూసర్ గారి నుంచి. తర్వాత నెక్స్ట్ సినిమా నేను ఏమైనా బాగా చేశానంటే కనుక అది నేను చేసినట్టు. ఈ సినిమా నేను బాగా చేశానంటే మాత్రం అది అందరు కష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి, నిజంగా ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.